కన్నడలో చిన్న చిన్న మాటలు మాట్లాడదాం కన్నడలో చిన్న చిన్న మాటలు అండి మాట్లాడదాం రండి చూడండి కుండా ఉందా అని ఇచ్చాను ఏంటండి కుండా ఉందాం అదేనండి మనం తెలుగు వాక్యాలు మాట్లాడేటప్పుడు వాక్యాల చివరన మనకు వచ్చేటువంటి విధానం ఇదే అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ప్రీవియస్గా మీరు వీడియో చూసినట్లయితే మనం ఏం చెప్పాము అంటే మనం విజయవాడ వెళదాం సారి కొందాం బిర్యానీ తిందాం అతనితో మాట్లాడదాం ఇలా వాక్యం చూడండి దామ్ 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 అని వచ్చింది అవేంటి పాజిటివ్ వాక్యాలు మరి ఇప్పుడు వాటికి నెగిటివ్ వాక్యాలే ఈ వీడియో అంటే మనం విజయవాడ వెళ్లకుండా ఉందాం మనం అక్కడ సారీ కొనకుండా ఉందాం మనం ఇక్కడ బిర్యానీ తినకుండా ఉందాం మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉందాం చూసారా నేను ఇప్పుడు చెప్పిన వాటిలో కుండా ఉందాం కుండా ఉందాం కుండా ఉందాం వచ్చింది కదా మరి కన్నడ వాక్యాలు ఇట్లా ఇలాంటివే మాట్లాడేటప్పుడు ఆ వాక్యం చివరన ఎట్లా వస్తాయి అంటే మీరు కుండా ఉందా అని తెలుగులో వచ్చిందనుకోండి మీరు కన్నడకు వచ్చేసరికి దే ఇరోనా గుర్తుపెట్టుకోవాలి అదే ఇరోనా అదే ఇరోనా ఆ అనేది వెరబులో కలిసిపోతుంది శబ్దంగా మారి అందుకోసం మీరు కుండా ఉందాం అంటే దే ఇరోనా అని గుర్తుపెట్టుకోవాలి ఓకే మీకు ఇంకా అర్థం అవడం కోసం ఉదాహరణలు చెప్తాను రండి హైదరాబాదులో తినకుండా ఉన్నాం హైదరాబాదులో తినకుండా ఉన్నాం చూడండి వాక్యం కన్నడలో చెప్తే ఎట్లా ఉంటుందో చూడండి హైదరాబాద్ తిన్నదే ఇరోనా హైదరాబాద్ తిన్నదే ఇరోనా హైదరాబాద్ అంటే కన్నడలో కూడా హైదరాబాద్ లో అంటే కన్నడలో దల్లి తినకుండా ఉన్నాం తిన్నదే ఇరోన తిన్నదే ఇరోనా తిన్న అనే దాంట్లో ఆ శబ్దం వచ్చింది చూడండి తిన్నా ఆ మిగిలింది ఏంటి దే ఈరోనా అంటే కుండా ఉందాం చూసారా ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి విజయవాడలో సారి కొనకుండా ఉందాం విజయవాడలో సారి కొనకుండా ఉందాం ఈ వాక్యాన్ని చూడండి కన్నడలో ఎట్లా చెప్తున్నాము విజయవాడ నల్లి సారి కొండు కొల్లదే ఇరోన కొండు కొల్లదే ఇరోనా విజయవాడ అంటే కన్నడలో కూడా విజయవాడే లో అంటే నల్లి నల్లి సారీ అంటే కన్నడలో సారీనే కొనకుండా ఉందాం అంటే కొండు కొల్లదే ఇరోన కొల్ల కొల్లాలో ఆ వచ్చిందా శబ్దం ఇక మిగిలింది ఏంటి కుండా ఉందాం అంటే దే ఇరోనా అని యాడ్ చేయాలి గర్భకి అప్పుడు ఏమైంది కొందు కొల్లదే ఇరోనా అంటే కొనకుండా ఉందా అని అర్థం నెక్స్ట్ స్టేజ్ మీద పాట పాడకుండా ఉందాం స్టేజ్ మీద పాట పాడకుండా ఉన్నాం కన్నడలో చూడండి ఇదే వాక్యం స్టేజ్ మేలే హాడు హాడదే ఇరోన స్టేజ్ మేలే హాడు హాడదే ఇరోన స్టేజ్ అంటే కన్నడలో కూడా స్టేజే మేధ అంటే కన్నడలో మేలే మేలే పాట అంటే కన్నడలో హాడు హాడు పాడకుండా ఉన్నాం అంటే హాడదే ఇరోనా ఎట్లా వచ్చింది హాడ అనే దానిలో ఆ శబ్దం కలిసింది కుండా ఉందాం అన్నంగప్పుడు తెలుగులో దే ఇరోనా హాడదే ఇరోనా ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం కన్నడలో చూడండి ఆడువ స్థలదల్లి ఆడదే ఇరోనా ఆడువ స్థలదల్లి ఆడదే హీరోన చూడండి ఆట అంటే కన్నడలో ఆడువ స్థలంలో స్థల స్థలం అంటే కన్నడలో స్థల లో అంటే కన్నడకు వచ్చేసరికి దల్లి ఆడకుండా ఉందాం అంటే ఆడదే హీరోన ఆడ ఆడ ఆడలో ఆ శబ్దం వచ్చిందా ఇంకా మిగిలింది ఏంటి కుండా ఉందాం అంటే దే ఇరోనా ఆడదే ఇరోనా అంటే ఆడుకోకుండా ఉందాం ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఆ వాక్యాలను ఇచ్చిన వాక్యాలను ఎట్లా పెంచాలి పెంచి మాట్లాడాలనేది మీకు ఉదాహరణ చెబుతాను అదంతా మీరు ట్రై చేయాలి ఓకే చూడండి ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం అని ఉంది అవునా ఇప్పుడు దీన్ని పెంచాలనుకోండి మనం ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం మనం ఈ రోజు ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం మనం ఈ రోజు సాయంత్రం ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం మనం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆట స్థలంలో ఆడుకోకుండా ఉందాం చూసారా ఒక వాక్యని ఎట్లా పెంచానండి ఇదే మాదిరి మీరు కన్నడలో చెప్పాలి అలా చెప్పాలి అంటే మీకు ప్రీవియస్ గా ఒకరీ క్లాసెస్ అయితే ఏంటి అలానే భాషా భాగాలకు సంబంధించిన వీడియోస్ అయితే ఏంటి అన్నీ మీరు చూడాలండి అలా చూస్తేనే పదాలు మీరు కన్నడలో ఏమంటారో తెలుస్తాయి ఓకే